ఓకే, ఇకపోతే మీరు మహిళా నాయకురాలు ఉన్నారు, మీ పార్టీకి సంబంధించి నజీమా అనే ఒక కరీంనగర్లో ముస్లిం అమ్మాయి, ఆ అమ్మాయికి అన్యాయం జరిగింది, మీ పార్టీ ఎమ్మెల్యే, మీ పార్టీ ఎక్స్ఎంపీ వీళ్ళంతా కలిసి నాకు మోసం చేశారనేసి గాంధీ భవన్ చుట్టూ తిరుగుతుంది, కరీంనగర్లో ధర్నాలు చేస్తుంది, ఇంత చేస్తున్నా కూడా ఆ అమ్మాయి గోడుని పట్టించుకునే వారే లేరు, ఆర్థికంగా తను చాలా చిక్కులో ఉన్నారని తన డబ్బంతా దోచేశారనేసి ఆమె విమర్శించింది. అది పిసిసి ప్రెసిడెంట్ గారిని ఒకరోజు కలవడం జరిగింది తను, నేను అక్కడే ఉండింటి. సో ఆయన చూసుకుంటారు, ఎవరిని అప్రోచ్ అయ్యారో వాళ్ళే. ఒక మహిళకు సమస్య వచ్చినప్పుడు మహిళా నాయకురాలుగా స్పందించాల్సిన గుణం మీలో ఉండాలి కదా ఫస్ట్. డెఫినెట్గా ఉంటుందండి. ఆమెకి ఎలా న్యాయం చేశారు మీరు? తను వెళ్ళి పిసిసి ప్రెసిడెంట్ గారిని న్యాయం చేయమని కోరడం జరిగింది. పిసిసి ప్రెసిడెంట్ గారు ఒక అభయం ఇచ్చారు, డెఫినెట్గా నిజంగా నీ తరఫున న్యాయం ఉంటే నీకు న్యాయం చేస్తాను, ఒకవేళ వాళ్ళ తరఫున న్యాయం ఉంటే వాళ్ళకి చేస్తాను అన్నారు. కాబట్టి అది వారి వరకే పరిమితం అయిపోయింది అది. ఓకే, ఇకపోతే కరీంనగర్ అంటే అందరికి గుర్తుకొచ్చేది పొన్నం ప్రభాకర్ గారు, ఎంపీ ఎక్స్ఎంపీ పొన్నం ప్రభాకర్ గారు, అదే నేరెల శారదా గారు కూడా అదే స్థాయిలో గుర్తుకు వస్తుంటారు. అయితే ఇక్కడ పొన్నం ప్రభాకర్ గారు, నేరెల శారదా గారు పాము ముంగిసలాగా ఎప్పుడు కొట్లాడుతుంటారు అంటుంటారు, ఎప్పుడు వాళ్ళిద్దరి మధ్య పచ్చగడ్డేసే బగ్గుం అనే పరిస్థితి ఉంటుందంటారు. ఏంటి అసలు మీకు పొన్నం ప్రభాకర్ గారికి ఎందుకు ఆ పరిస్థితి వచ్చింది, ఆ విభేదాలు ఏంటి, అసలు ఎక్కడ దానికి విభేదాలకు ఎక్కడ మనకు ఆద్యం పోసినట్టు అయింది? అసలు పాము ముంగిస అలాంటిది అయితే ఏమీ లేదండి. చెప్పాను కదండి, ఎవరన్నా ఎదుగుతున్నప్పుడు కొంచెం చేయుత ఇచ్చి వెంట తీసుకెళ్తేనేమో పరిస్థితులు బాగుంటాయి. లేదు, నేనే ఉండాలి, ఇంకెవరు రాకూడదు అనుకున్నప్పుడు కొంచెం ఇష్యూస్ వస్తాయి. ఒకే సమాజ వర్గానికి చెందిన మీలో ఎందుకు ఈ కుమ్ములాటలు? మీరు పొన్న ప్రభాకర్ గారు ఇద్దరు ఒకే సామాజిక వర్గం, ఒకే సామాజిక వర్గానికి చెందినప్పటికీ కూడా ఎందుకు ఈ కుమ్ములాటలు, ఎందుకు ఈ సఖ్యత లేదు, సయోధ్య ఎందుకు లేదు వీళ్ళిద్దరి మధ్య అనేది అందరిలో ఉన్న ప్రశ్న. సఖ్యత లేదు అని కూడా నేను నా తరఫున నేను అనను, ఎందుకంటే ఆయన ఎంపీగా నిలబడ్డప్పుడు మా దగ్గర ఉన్నటువంటి మీడియాని కానివ్వండి, మీరు వర్కర్స్ని కానివ్వండి, క్యాడర్ని అడగండి, తనకన్నా ఎక్కువ మా హస్బెండ్ నేను పనిచేశాము. సో నిజంగా సఖ్యత లేకపోయినా, అతను ఎదగకూడదు అనుకున్నా కానీ మేము మీద వేసుకొని ఆయన ఎంపీ గెలవడం కోసం ఎందుకు పనిచేసేవాళ్ళం? సార్ నాడున్న పరిస్థితి నేడు లేదు, నేడు పూర్తిగా వ్యతిరేకత ఉంది అంటున్నారు. వ్యతిరేకతకి కొన్ని కారణాలు ఉన్నాయి కాబట్టి వాస్తవంగా వ్యతిరేకత ఉంది. ఆ కారణాలు ఏంటివి? ఎలక్షన్స్ ఉన్నాయి. ఎందుకులేండి ఇప్పుడు ఆ టాపిక్స్ చెప్పండి, ప్రజలకు తెలియాలి, మీకు వచ్చిన కష్టం ఏమి తెలియాలి, మిమ్మల్ని నమ్ముకున్న వర్గం ఉంటుంది, మిమ్మల్ని ప్రేమించే ప్రజలు ఉంటారు, మీకు ఎలాంటి అన్యాయం జరుగుతోంది అని ప్రజలకు తెలిస్తే మీకు ఇంత మద్దతు లభించే అవకాశం ఉంటుంది. ఆ విషయాలు చెప్పాలి కదా, ఎందుకంటే ఊరికి దాటవేతే దోదవేయడంలో ప్రజలు కూడా విశ్వసించరు. ఏదైతే కూడా ఓపెన్ ఆట ఉంటారు, అరే శారదా గారు కరెక్ట్ మాట్లాడారు, శారదా గారు చెప్పిన దాంట్లో వాస్తవం ఉంది, ఇది వాస్తవము అని ప్రజలు కూడా విశ్వసిస్తారు. అవి ప్రజల ముందుకు రావాలి. ఉన్నది ఉన్నట్టుగా ప్రజల ముందుకు తీసుకురాలేని వాళ్ళు నాయకులు ఎలా అవుతారు? ప్రజలకు ఆల్మోస్ట్ అందరికీ, కరీంనగర్ ప్రజలకైతే తెలుసు నా తరఫు నుండి ఏం ఇష్యూ లేకుండే. తెలియని వాళ్ళు ఏంటి, ఆ సమస్యలు ఏంటి చెప్పండి, ప్రజలు అర్థం చేసుకుంటారు కదా. నా తరఫు నుండి ఎప్పుడు సమస్య లేదండి. ఒక పెద్దన్నగా భావించి నేను ప్రతి రాఖీకి రాఖీ కట్టేదాన్ని, అండ్ తన ఎలక్షన్స్కి కూడా చెప్పాను కదండి, నేను మేము నా హస్బెండ్ నేను ఇద్దరం విడివిడిగా వెహికల్స్ పెట్టుకొని మరి ఆ 1 మంత్ చాలా కష్టపడ్డాము. ఆ పెద్దన్న ఈరోజు ఎందుకు కాకుండా పోతున్నారు, ఏంటి కారణం? అప్పుడు పోర్ట్ సపోర్ట్ చేసి గెలిపించిన మీరు ఈ 4.5 కాలంలో ఎందుకు అగాధం వచ్చి ఇంకా దూరం అయిపోయారు, ఆ కారణం ఏంటి, ఒక్కటి చెప్పండి, ఒక్క రీజన్ చెప్పండి. నాకు తెలిసి ఆయననే సమాధానం ఇస్తే బాగుంటుంది దానికి. మీరు మీరు చెప్పితే దానికి ఆయన స్పందించే గుణం ఉండదు, ఆయన ఆత్మావలోకనం చేసుకుంటారు, ఇది వాస్తవమా కాదా, నా చెల్లి శారద నా మీద ఇంత అభాండం వేసి ఇది వాస్తవమా కాదని అతను ఆలోచించుకుంటాడుదా, అరే ఇలా చేశానా నేను, ఇలా చేస్తుంటే నేను సర్దిద్దుకోవాలి దీన్ని, అందుకేనా నా చెల్లి నాకు దూరం అయింది అని ఆయన బాధపడచ్చు కదా. ఎలక్షన్స్ టైం ఇప్పుడు అనవసరంగా ఒక నాయకులు అన్నప్పుడు ఎలక్షన్ మోడ్లో ఒకటి మాట్లాడము, ఎలక్షన్ తర్వాత ఒకటి మాట్లాడడం అనేది నాయకులు నాయకురాల లక్షణం కాదు. ఎప్పుడు కూడా ఒక మాట మీదే ఉండాలి, ఒకేలా మాట్లాడాలి. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారి గురించి మీరు చెప్పారు, రాజశేఖర రెడ్డి గారు ఎన్నికలకు ముందు ఒకటి ఎన్నికల తర్వాత ఒకటి మాట్లాడే నాయకుడు కాదైనా, ఎప్పుడు ఒకే నాయకుడు అయ్యేది అవుతుంది, కాగల కార్యం గందరగోళం తీరుస్తారనేది ఏమి, ఏది జరిగినా కూడా ప్రజలు న్యాయ నిర్ణేతలు వాళ్ళు తెలుస్తారు, కానీ ఎలక్షన్ ముందు నేను ఒక మాట మాట్లాడుతాను, ఎలక్షన్ ఉన్నాయి కదా మాట్లాడను, ఎలక్షన్ తర్వాత మాట్లాడతాను అనడం కరెక్ట్ కాదు. ఇక్కడ ఎన్ని రాజకీయాలు ఉన్నాయి, ఈ కారణము, ఈ కారణం చేత కాస్త ఇబ్బందిగా ఉంది అని ఒక్క కారణం చెప్పండి. మేబీ ఒక సామాజిక వర్గానికి సంబంధించినాం కాబట్టి ఒకరం పైకి వస్తే ఇంకొకరికి ఇబ్బంది అవుతుంది అని చెప్పి నన్ను అక్కడే ఆపే ప్రయత్నం జరుగుతూ ఉంది.
ఉంటాను.